బేగంపేట్ మహాప్రస్థానంలో బ్యాగర వృత్తికి చెందిన వారిని ఖాళీ చేయమని జిహెచ్ఎంసి ఉత్తర మండల కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని మాల మహానాడు నాయకులు చిన్నయ్య ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా శ్మశాన వాటికలో వృత్తి నిర్వహిస్తున్న బ్యాగరాలను ఖాళీ చేయమనటాన్ని నిరసిస్తూ మాల మహానాడు జేసి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. బ్యాగరాలను తొలగించి జేహెచ్ఎంసి కాంట్రాక్టర్లకు అప్పచెప్పేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే ఊరుకునేదే లేదని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కరోనా లాంటి విపత్కర సమయాలలో కూడా బ్యాగారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారని వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు జిహెచ్ఎంసి అధికారులు చేస్తున్న చర్యలను తీవ్రంగా ఖండించారు. శ్మశాన వాటికలో బ్యాగారులను కొనసాగించాలని వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు. బ్యాగరులకు అన్యాయం జరిగింది. ఈ జూనియర్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న బేగంపేట పోయి ముందలగడ్డాల మీరు బ్యాగర్తనం చేయొద్దు, ఇక్కడ ఉండొద్దు, రూమ్ ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోవాలని సరిగ్గా వేస్తే వాళ్ళు గ్యాస్ నుండి పోసుకొని చనిపోయే రోజులు వచ్చినాయి. వాళ్ళకు పోయి పోసుకోవద్దు అని కూడా నేను కూడా చెప్పిన అందుగురించేనే బ్యాగరులకు వాళ్ళ తాత ముత్తాతల కానుండి బ్యాగర్తనం చేస్తున్నారు. ఆ బ్యాగరులకు అదే బొందలగడ్డ పని చేసుకుంటారని కూడా మేము మనం చేసుకుంటున్నాము. ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏంటికంటే ఈ బొందలగడ్డలు ప్రైవేటీకరణ చేసి ప్రైవేటులకు ఒప్ప చెప్పొద్దు, ఒప్ప చెప్పిందంటే బాగుండదు, మంచిగా డెవలప్ చేయాలి బొందలగడ్డ. నా పేరు మనేష్ శ్రీధరు, బ్యాగర్ సంఘం అధ్యక్షుడిని. నిన్న బేగంపేటలో జరిగిన మన బ్యాగరులకి నిన్న జేసీ గారు వచ్చి, జోనల్ కమిషనర్ గారు వచ్చి, మీరు ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు, మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము పోలీస్ కంపెనీకి సంస్థకు కట్టబెట్టాము అని చెప్పి నిన్న దౌర్జన్యంగా వాళ్ళని ఖాళీ చేయించాలని ప్రయత్నించారు. అందుకు వారు కిరోసిన్ వేసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించారు. మేము ఒకటే అడుగుతున్నాం జోనల్ కమిషనర్ గారికి, తాత ముత్తాతల నుంచి మేము పునర్వృత్తిని నమ్ముకొని